నివేదిత టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు చక్క సత్యనారాయణమూర్తి విశ్రాంత ఉపాధ్యాయుని నేను ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాసయోగం యోగం అరవై ఐదు శ్లోకం మన్మనాభవ మద్భక్తో మజ్జాతి మాం నమస్కరు మామే వైశ్య సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే అనువాదం నాపై మనస్సు నిలిపి నా భక్తుడిపై నన్ను పూజించి నమస్కరించుచు యదార్థముగా నన్ను పొందదవు నీపై ప్రేమచే సత్యము పలికిది ప్రేమస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తనకు అత్యంత ప్రియమైనటువంటి అర్జునుడికి మోక్షము పొందడానికి లేకపోతే అతని అన్నింటిలో విజయం పొందడానికి అతని విశ్వాసం దృఢపరచడానికి ప్రతిజ్ఞ చేసి క్రింది విషయాలు చెబుతున్నాడు ఆ విషయం ఏంటంటే అర్జునుడు తన మనసుని భగవంతుడికి పూర్తిగా అర్పించాలి కృష్ణుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి అనంత కళ్యాణ గుణసంపన్నుడు అనే విషయాన్ని గ్రహించి తనకు స్వతంత్రత లేదని భగవంతుడే తనకు యజమాని అని ఆయన భావించి భక్తితో ఆ శ్రీకృష్ణ పర్వంతు భజించాలి అంతేకాక ఆ పరమాత్మ యొక్క రూపాన్ని భౌతికంగానూ మానసికంగానూ కూడా తలుచుకుంటూ పూజిస్తూ మనస్ఫూర్తిగా పరమాత్మకు నమస్కరించాలి ఆ విధంగా చేసినట్లయితే అతనికి తప్పనిసరిగా అన్ని రంగాల్లో కూడా విజయం లభిస్తుంది ఇది అర్జెంటుగా కాదు మన కూడా వర్తిస్తుందని మనం తెలుసుకోవాలి అరవై ఆరో శ్లోకం సర్వధర్మాన్ అనువాదం సమస్త ధర్మములు విడిచిపెట్టి నన్నొకడినే శరణు పొందము పాపములన్నీ శోకము వీడుము కుంతి పుత్రుడ సర్వధర్మాన్ని అంటే వర్ణాశ్రమాలికి అనుగుణంగా శాస్త్రాలు చెప్పినటువంటి ధర్మములు కర్తవ్య మనం అర్థం చేసుకోవాలి కర్మను అంటే అర్థం ఇక్కడ మొత్తాన్ని మానివేయడం కాదు భగవదర్పణంగా ఏ విధమైన వ్యామోహం లేకుండా కర్మలు చేయాలి క్షేత్రధర్మ యుద్ధాన్ని అర్జునుడు నిష్కామంగా భగవదర్పణ బుద్ధితో చేయాలి అలా చేసినట్లయితే భగవంతుడే ఆయనకు ఆత్మీయుడు మనకు పరమ పరమహితైషి పరమగతి కనుక సర్వాస్త సర్వాస్తలో కూడా ఏ కర్మ చేసినా కూడా భగవదర్పణంగా చేసినట్లయితే ఖచ్చితంగా భగవంతుడు మనకుండేటువంటి ఆ యొక్క శోకాల్ని లేదా దుఃఖాల్ని తొలగించి కర్మబంధాన్ని తొలిగిస్తాడు ఈ విషయాలన్నీ కూడా అర్జునుడికే కాదు ప్రతి సాధకుడికి పరమాత్మ తెలియజేస్తున్నారు పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఏడవ శ్లోకం ఇదంతే నా తపస్కాయ నా భక్త కదా శుశ్రూషవే వాచ్యం యోభ్య సూయతి అనువాదం శ్రద్ధాభక్తులు కలగని వానికి వినుటకు ఇష్టం లేని వానికి దైవదూషణ చేయువానికి ఇట్టి శాస్త్రము చెప్పకూడదు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తున్నారు నాలుగు దోషాలు కలిగిన వాళ్ళకి భగవద్గీతను బోధించకూడదు ఉపదేశించకూడదు అని శాసిస్తున్నారు అందులో మొట్టమొదటి ప్రాపంచిక భోగాల ఎందు ఆసక్తి కలిగి భగవంతుని మీద శ్రద్ధాశక్తులు లేని వాళ్ళకి తెలుసుకోవాలని లేని వాళ్ళకి ఈ గీతాశాస్త్రాన్ని బోధించకూడదు రెండవది భగవద్గీతలు కాని వాళ్ళకి ఆ శ్రీకృష్ణుని ఎందు భగవంతుని విశ్వాసం లేని వాళ్ళు కూడా గీతాశ్రం చెప్పకూడదు వినటానికి ఆసక్తి లేని వాళ్ళకి బలవంతంగా చెప్పకూడదు దైవ చేసే చేసేవాళ్ళకి అసలు చెప్పకూడదు అనిచేత ఎవరికైతే గీతాశాస్త్రం బోధించకూడదు శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్న విపరీత భావాలు ఉన్న వాళ్ళకి దోష దృష్టి గల వాళ్ళకి గీతాశాస్త్రం బోధించడం అనవసరం అలా బోధించకూడదని పరమాత్మ ఆజ్ఞాపిస్తున్నారు అరవై ఎనిమిదో శ్లోకం అయ్యమం పరమంభియ భక్తి పరాంకృత్వ మామే వైశత్య సంశయ అనువాదం అతి గుహ్యముకు గీతాశాస్త్రం నా భక్తులకు బోధించు విద్యుడు పరమమైన భక్తిని కలిగి నిస్సంశయముగా నన్నే పొందను ఈ గీతోపదేశం మనుషుణ్ణి సంసార బంధాల నుంచి విముక్తిని చేసి పరమాత్మక యొక్క కలిగిస్తుంది అందువల్ల గీతాశాస్త్రాన్ని ఇందులో ఉండేట విషయాలు ఏమన్నారంటే పరమము గుహ్యము పవిత్రమైనవి రహస్యమైనవి భగవంతుని ఎందు శ్రద్ధాభక్తులు ఉన్న వాళ్ళకి భగవంతులకు లీలా విశేషాలు తెలుసుకోవాలనేటువంటి వాళ్ళకి కుతూహలం గల వాళ్ళకి ఈ శాస్త్రాన్ని ఉపదేశించవచ్చు బోధించవచ్చు అన్న భేదం కానీ కుల భేదం కానీ జాతి బింగ భేదం కానీ లింగభేదంగా లేకుండా పవిత్ర హృదయం గల వాళ్ళకి ఆసక్తి గల వాళ్ళకి భక్తులకి ఎవరికైనా కూడా గీతా శాస్త్రం బోధించవచ్చు ఇటువంటి అర్హులైనటువంటి భగవద్భక్తులకి గీతాశాస్త్రాన్ని చక్కగా బోధించి ఎవరైతే అధ్యయనం చేయిస్తారో నేర్పుతారో అలా నేర్పే వాళ్ళకు కూడా భగవత్ ప్రాప్తి కలుగుతుందని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ మనకు హామీ ఇస్తున్నారు పద్దెనిమిదవ అధ్యాయము అరవై తొమ్మిదవ శ్లోకం కచ్చిన్ ప్రియతరో ప్రియకృత్త అనువాదం గీతాశాస్త్రం బోధించు నరుడు నాకు మిక్కిలి ప్రియుడై ఉండును అతని కంటే ప్రియముగవాడు నాకే జగిత వేరొకడు ఉండడు ఎవరైతే భగవద్గీతను ఇతరులకు బోధిస్తూ భక్తులు పఠించేలాగా సహాయం చేస్తూ అభ్యాసం చేస్తూ తత్వజ్ఞానాన్ని భగవద్గీత అంతరార్థాన్ని వివరిస్తుంటూ గీతా ప్రచారం చేస్తుంటారు అట్టి బోధకులు ప్రచారకులు తనకు మిక్కిలి ప్రియతములు అని పరమాత్మ ఇక్కడ ప్రకటిస్తున్నారు అట్టి గీతా ప్రచార బోధకుడికి కన్నా ప్రియమైనవాడు ఈ లోకంలో నాకు లేడు అని శ్రీకృష్ణ పరమాత్మ దయతో తెలియజేస్తున్నాడు అని చేత మనం గీతా ప్రచారానికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే భగవంతుడికి మనం ఇష్టమైన వాడుగా ఉంటాం భగవంతుడు మనం ఇష్టం అని చెప్పడు కాదు భగవంతుడు కూడా మనల్ని ప్రియతమైన వారిగా భావించాలంటే మనం గీతా ప్రచారంలో మనస్ఫూర్తిగా పాల్గొవాలి అలా పాల్గొంటే మన అదృష్టం పండుతుంది డెబ్భైవ శ్లోకం అద్వేషితేచయ్య మం ధర్మ్యం సంవాదమావయోహో జ్ఞానయజ్ఞేన అనువాదం ధర్మయుక్తము ఒక మన సంవాదము ఎవరాశక్తితో పఠించగలుగును అట్టినరులో జ్ఞానయజ్ఞము చే అన్నారాధించిన ఫలము పొందును శ్రీకృష్ణ పరమాత్మకి అర్జునుడికి మధ్య జరిగినటువంటి ప్రశ్నలు జవాబుల రూపంలో సాగినటువంటి సంవాదంగా సాగిన గీతాశాస్త్రాన్ని సాక్షాత్తు ఇది భగవంతుని ఒక ముఖపద్ముని పిలిగిన అను కనుక ఇందులో విషయాలు వ్యర్థమైన ఏముండో అన్నీ కూడా శాస్త్రాలు చెప్పినటువంటి ధర్మ సంహితమైనటువంటి విషయాలు ఇందులో ఉంటాయి ఆసక్తిగల భక్తులందరూ కూడా ఈ భగవతిని చదివి పారాయణ చేయడమే కాకుండా ప్రతిరోజు కొన్ని శ్లోకాలైనా దాని అర్థాలు అందులో ఉండే భావం అంతరార్థం తెలుసుకుని నిత్య జీవితంలో వాటిని అన్వయించుకున్నట్లయితే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు తన జీవి నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను కూడా చక్కగా పరిష్కరించుకోవచ్చు అని గీతా శాస్త్రం అధ్యయనం చేయడం వల్ల భగతత్వం తెలుసుకోవడమే కాకుండా అట్టి వాళ్ళు జ్ఞానయజ్ఞాని చేసినటువంటి ఫలితాన్ని కూడా పొందగలుగుతారని పరమాత్మ మనకు తెలియజేస్తున్నారు పద్దెనిమిదవ అధ్యాయం డెబ్బై ఒకటో శ్లోకం శ్రద్ధావాన్ ప్రాప్నయాత్ ప్రాప్నయా అనువాదం అసూయ విడిచి శ్రద్ధాభక్తులతో గీతాశాస్త్రి వినడివాడు పాపదూరుడే పుణ్యాత్మలు పొందే పవిత్రలోకాలు పొందును పార్థం గీతాశాస్త్రం అధ్యయనం చేయడానికి కానీ లేక చదవడానికి కానీ లేదా ఇతరులకు నేర్పడానికి కానీ పాండత్యము ప్రజ్ఞాపాఠం లేకపోయినప్పటికీ కూడా ఏమీ పర్వాలేదు పండితులు ఎవరైనా గీతాశాస్త్రం బోధించుంటే అక్కడికి బోధించేటకు వెళ్ళి శ్రద్ధగా వినేటువంటి అనుభవాన్ని పొందిన వాళ్ళు కూడా మోక్షాన్ని పొందవచ్చు అని పరమాత్మ తెలియజేస్తున్నారు భగవంతుని అస్తిత్వంలో విశ్వాసం ఉంచి శ్రీకృష్ణుడు భగవీతిలో చెప్పినటువంటి విషయాలను దృఢంగా నమ్మి గీతాశాస్త్రం శ్లోకాలని అందులో ఉండే తాత్పర్యాల్ని అంతరార్థాలని విషయాల్ని ఎవరిన బోధిస్తున్నప్పుడు వినిన్నప్పుడు కూడా అలా విన్నవాళ్ళు కూడా తమ యొక్క పాపకర్మలన్నీ పోగొట్టుకుంటారు అంతేకాకుండా పుణ్యాత్ములు పొందేటువంటి లోకాలను పొందగలుగుతారని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ హామీ ఇస్తున్నారు డెబ్భై రెండో శ్లోకం కచ్చిదేతృతం చేతస ప్రణస్తే ధనంజయ నేను ఉపదేశించే గీతాశ ఏకాగ్రతతో విన్నావు కదా అజ్ఞాన జలత మోహం నీకు సంపూర్ణముగా నాశనమైనదా అర్జునుడు తన కర్తవ్యాన్ని బోధించమని తన శిష్యుడిగా భావించి మార్గదర్శనం చేయమనమని శ్రీకృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయంలో కోరున్నాడు అంచేత అక్కడ రెండవ అధ్యాయం పదకొండవ శ్లోకం నుంచి పద్దెనిమిది మధ్య అరవై ఆరు శ్లోకం వరకు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అనేక రహస్యమైన శాస్త్రీయమైన విషయాలు చెప్పుకున్నాడు అర్జునికి ధర్మ సందేహాలు తీర్చి అతనికి తగిన మార్గదర్శనం చేశాడు అర్జునుడు కూడా బుద్ధిమంతుడైన శిష్యుడిలాగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయాలన్నీ కూడా విన్నాడు చివరిగా కృష్ణ పరమాత్మ ఏమడుగుతున్నాడంటే అంటే అర్జున నేను చెప్పినటువంటి గీతాశాస్త్రానికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా శ్రద్ధగా విన్నావు కదా ఏకాగ్రతతో విన్నావు కదా ఇంకా నీకేమైనా సందేహాలు మిగిలి ఉన్నాయా నీ మోహం తొలిగిందా లేదా అని మరొకసారి అతన్ని అడుగుతున్నారు సాధారణంగా ఓ తరగతిలో మాస్టర్లు పాఠం చెప్పిన తర్వాత విద్యార్థుల్ని ఆయన పాఠం ఎంత విన్నారా కదా ఇంకా ఎక్కడ సందేహాలు ఉన్నాయా ఉంటే తీరుస్తానని ఏ విధంగా అడుగుతారో విధంగా కృష్ణ పరమాత్మ కూడా గొప్ప ఆచార్యుడు కనుక అర్జునుడిని ఇంకేమైనా సందేహాలు ఉంటే అది కూడా తీరుస్తాను బాగా వినట్లయితే మోహం ఉండదు ఇంకా ఏమైనా మోహం కానీ లేకపోతే అనుమానం ఉంటే చెప్పు తీరుస్తానని కృష్ణ పరమాత్మ అడుగుతున్నారు సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి 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 ఈ కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి నివేదిత టీవీ ఛానళ్లకు సబ్స్క్రైబ్ చేయండి